అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం యూజువల్గా ఏదైనా మీల్ కానీ మెనూ కానీ ప్లాన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఏం కాంబినేషన్స్ బాగుంటాయి ఏ రెసిపీస్ బాగుంటాయి అని కానీ ఇవాళ నేను మీకు ఒక మంచి మీల్ ప్లాన్ చూపించబోతున్నాను ఇది ట్రై కలర్ మీల్ అన్నమాట మూడు రెసిపీస్ మూడు కలర్స్లో ఉంటాయి సో ఇప్పుడు ఈ ట్రై కలర్ మీల్ ఎలా చేయాలో చూద్దాం ట్రై కలర్ మీల్ ప్లాన్ చేయడానికి ముందు నేను ఒక మసాలా పొడి చేయబోతున్నాను దీనికోసం ఒక మిక్సర్ జార్లో ఆరు ఏడు ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తురిమిన ఎండు కొబ్బరి మీ దగ్గర ఇది లేకపోతే పచ్చి కొబ్బరి లైట్గా రోస్ట్ చేసి వేసుకోవచ్చు వీటన్నిటిని మెత్తటి పొడి అయ్యేట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు చేయడానికి నేను పావు కప్ కందిపప్పు పావు కప్ ఎర్ర కందిపప్పుని కలిపి తీసుకుంటున్నాను వీటిని నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో వేయాలి ఇందులో పప్పు మునిగేట్టు సరిపడ నీళ్లు పోసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు ఐదు విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి చూస్తున్నారు కదా పప్పు ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను దీంతో పాటు ఒక టీ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్నగా తరిగిన అల్లం ముక్క తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన ఒక టొమాటో వేసి వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం రెండు టీ స్పూన్లు ముందుగా పట్టుకున్న మసాలా పొడి వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని ఇందులో వేసి కలుపుకోవాలి కుక్కర్లో నీళ్లు పోసి మిగిలిన పప్పుని కూడా తీసుకోవచ్చు ఆ నీళ్ళని నేను ప్యాన్లో వేస్తున్నాను ఈ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద ఒక పది నిమిషాల పాటు మరిగించాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపి పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి పప్పుని పది నిమిషాలు మరిగించాలి చివరగా దీనిపైన తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను పప్పు తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఘీ రైస్ కోసం నేను బౌల్లో ముప్పావు కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముప్పై నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఐదారు లవంగాలు ఒక అన్నాసి పువ్వు ఒక బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించాలి ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం పాటు బియ్యాన్ని మసాలా దినుసులన్నీ కలిపి లైట్గా వేయించాలి తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అంతే ఘీ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు బీన్స్ని స్టిర్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల ఆవు నూనె వేస్తున్నాను నూనె కాస్త కాగిన తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను వీటిని రంగు మారేంత వరకు వేయించాలి ఈ రెసిపీ కోసం నేను పావు కిలో బీన్స్ని తీసుకుంటున్నాను వీటిని ఇలా సుమారుగా ఒకటిన్నర రెండు అంగుళాలు పొడవ ఉండేట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు తరిగిన బీన్స్ని ప్యాన్లో వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేయించాలి ఇందులో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోస్తున్నాను ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి
బీన్స్ ని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు బీన్స్ చక్కగా ఉడికి కనిపిస్తున్నాయి. ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్లు ముందుగా పట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. ఇదంతా కలిపి ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పొయ్యి కట్టేయొచ్చు. అంతే బీన్స్ స్టియర్ ఫ్రై తయారైనట్టే. చూసారు కదా, ఇది చాలా మంచి ఒక హోల్సమ్ మీల్ అన్నమాట. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి, అన్నంలో కార్బ్స్, బీన్స్లో మంచి డైజెస్టివ్ ఫైబర్. సో ఇది చాలా హోల్సమ్, చాలా హెల్తీ మీల్. చాలా క్విక్గా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.